జగన్ గారు కొత్తగా వచ్చారా? అందరు మా పొలం మాకు శుభ్రంగా అప్పచెప్పమును. ఇచ్చినప్పుడు తీసుకోవాలకే మేము అందరం రాజధాని చేస్తాం, బాగు చేస్తాం అని చెప్పి ఓట్లు వేసి నా బతిలో భంగపడ్డారు ఒక్కొక్కళ్ళు. ఇవాళ ఈ రకంగా ఎందుకు చేయాలి? మేము ఏమైపోవాలి అసలు? మేము ముసలి మమ్మల్ని ఏడిపెట్టాలి చేస్తున్నాను. ముసలి మేము గడ్డి తిని కాదండి, పోతాట్లో చోళ్ళు వేసుకొని నీళ్లు పోసుకున్నాం, డబ్బాలు పెట్టి నీళ్లు పోసుకున్నా, మందులు పోసి పోసుకున్నాం, ఇట్టాలు శాసనాలు చేసి చేసి ఇవాళ కప్పు చెప్పి ఏమంటారు? మమ్మల్ని ఏడిపిస్తారా? మమ్మల్ని ఏడిపిస్తారా? మా కోసం మేము ఇస్తున్న చాలా జోళ్ళు వేసుకుని నీళ్ళు పోసుకున్నాం, పోతాట్లు జోళ్ళు వేసుకుని మందులు పోసుకున్నాం, ఓ రేపు పోసాం, ఎన్నో చేసాం, ఇది చేసి ఆడపడానికి మాందరం సభలో ఒప్పుకున్నాడు. ఇవాళ ఎందుకు ఇన్ని తిరగా మరక దేనికి ఎన్ని మాటలు మారుతున్నాడు? అసలు వెళ్ళిపోమన్నాడంట. ఆ కంపెనీకి 6 కోట్లు నష్టం వచ్చిందంట. 6 కోట్లు మమ్మ ఆ కంపెనీ ఆయన ఎట్టబరాయించుతాడు, మమ్మల్ని తీసేశాడు ఉద్యోగంలోంచి, మేము ఎటు వెళ్ళాలని అంటున్నారు వాళ్ళు. భవిష్యత్తు బాగుంటుందో, 2 ఎకరాలు ఉంటే ఇచ్చాం, ఇవాళ మా పరిస్థితి ఏంటి? ఏం చేయాలి? ఏదైనా ఖర్చులు ఉంటే ఆయన తీర్చుకోమను. రాజధాని మీద ఖర్చు తీరవటం ఏంది? రాజధానిని బస్ట్ పట్టిస్తానని అంటే ఏంది? గవర్నమెంట్కి ఇచ్చుకుందాం. ఆయనకేమి 10 కొంచెం అమ్ముకొని 2 షాపులు పెట్టుకుందాం. ఇంత సాగిందో, ఎంతమందో కూలీలు ఓలీలు, ఇవాళ ఏముంది? ఎవరు లేరు. కొట్లు ఎందుకు పెట్టుకుందాం అనిపిస్తుంది, షాపులు ఎందుకు పెట్టుకుందాం, ఎట్ట బతకాలా అనిపిస్తుంది. ఇంత బస్ట్ పట్టించాడు, ఏ గొడవలు ఉండవు, ప్రశాంతంగా ఉండదని పెట్టారు ఇక్కడ. అసలు ఎందుకు పెట్టారు రాజధాని? రాజధాని ఎందుకు పెట్టారండి? పెట్టకుండా ఉంటే ఏ బాధ ఉండదు కదా. అసలు రాజధాని ఎందుకు పెట్టాలి? అసలు మా ఉండే మా బాధ ఏదో మేము పడేవాళ్ళం. అసలు రాజధానిని పెట్టి ఎందుకు ఇవాళ ఇంత ఇంత ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని? అసలు కదలకుండా కూర్చున్న వాళ్ళం మేము, ఎట్టో గట్ట కష్టపడి పిల్లల్ని వృద్ధిలో తెచ్చుకున్నాం. రాజధానిని మొదలుపెట్టి ఎందుకు ఇన్ని ప్రాబ్లంలు తీసుకొచ్చారు? అసలు